हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल स्वप्ना फैमिली फूड। ఇవాల్టి వీడియోలో ఇంట్లోనే ఈజీగా పొటాటో చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నారు। బయట షాప్లో ఎలా ఉంటాయో అంతే టేస్టీగా ఉంటాయి, అలాగే చాలా క్రిస్పీగా క్రంచీగా కూడా ఉంటాయి। ఇక లే చేయకుండా పర్ఫెక్ట్ ఆలూ చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం। ముందుగా మీరు ఎన్ని చిప్స్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అన్ని పొటాటోస్ తీసుకోవాలి। ఇక నేను రెండు పొటాటోస్ తీసుకున్నాను। అలాగే మనం రెగ్యులర్గా వాడే పొటాటోస్ కాకుండా బయట మార్కెట్లో చిప్స్ తయారు చేసుకునే పొటాటోస్ అంటే ఈజీగా దొరుకుతాయి, వాటితో మాత్రమే ఈ చిప్స్ పర్ఫెక్ట్గా వస్తాయి, ఎందుకంటే వాటిలో స్టార్చ్ తక్కువగా ఉంటుంది। ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకొని ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు చిప్స్ తయారు చేసుకునే స్లైసర్ తీసుకోవాలి, బయట మార్కెట్లో దొరుకుతుంది। ఇప్పుడు ఈ స్లైసర్తో పొటాటోస్ని కట్ చేసుకోవాలి। చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో। ఈ విధంగా పల్చగా కట్ చేసుకోవడం వల్ల చిప్స్ అనేది చాలా క్రిస్పీగా వస్తాయి। ఈ విధంగా అన్ని పొటాటోస్ని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి। ఒక బౌల్ తీసుకొని అందులోకి కోల్డ్ వాటర్ కానీ లేదా ఐస్ క్యూబ్స్ కానీ వేసుకోవాలి। ఇప్పుడు ఈ పొటాటో స్లైసెస్ అన్నిటిని కోల్డ్ వాటర్లో వేసుకోవాలి। వీటన్నిటిని వేసుకున్న తర్వాత నిదానంగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకోవడం వల్ల పొటాటోస్ పైన ఉన్న స్టార్చ్ అంతా ఈజీగా పోతుంది। ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఈ స్లైసెస్ అన్నిటిని కోల్డ్ వాటర్లో అలాగే ఉంచాలి। రెండు నిమిషాల తర్వాత వాటర్ అన్ని తీసేసి ఒక కాటన్ క్లాత్ పైన ఈ స్లైసెస్ అన్నిటిని వేసుకోవాలి। ఈ విధంగా వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఎండలో ఆరబెట్టడం కానీ లేదా మరొక క్లాత్ తీసుకొని వాటిపైన ఉన్న వాటర్ అన్ని తుడిచేసుకోవాలి। పొటాటో స్లైసెస్ అన్నీ బాగా ఆరిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। ఈ స్లైసెస్ పైన వాటర్ అనేది ఏమీ ఉండకూడదు, నీట్గా అన్నీ ఆరిపోయిన తర్వాత మాత్రమే డీప్ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ అంతా బాగా కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి। స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఈ పొటాటో స్లైసెస్ అన్నిటిని వేసుకోవాలి। ఒకటేసారి అన్నీ యాడ్ చేసుకోకుండా ఈ విధంగా ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకోవాలి, లేకపోతే చిప్స్ అనేది మెత్తగా వస్తాయి। కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక కలిపెట్టుకున్న సాల్ట్ వాటర్ని వేసుకోవాలి। ఈ విధంగా ఆయిల్లో సాల్ట్ వాటర్ని వేసుకోవడం వల్ల చిప్స్కి సాల్ట్ అనేది బాగా పడుతుంది। చిప్స్ అన్నిటిని హై ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి, లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటే చిప్స్ అనేది మెత్తగా అవుతాయి। ఈ విధంగా క్రిస్పీగా వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। అంతే అండి, చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అలాగే చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి, బయట షాప్లో ఎలా ఉంటాయో అంతే టేస్టీగా ఉంటాయి। అంతే అండి, చాలా ఈజీగా తొందరగా సాల్టీ చిప్స్ రెడీ చేసుకోవచ్చు, అలాగే కొద్దిగా పైన కారం చల్లుకొని కారం చిప్స్లా కూడా సర్వ్ చేసుకోవచ్చు। ఇంకెందుకు ఆలస్యం, మీకు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ బాక్స్లో షేర్ చేయండి। మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని వెరైటీస్ కోసం, రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి। దాని ద్వారా మేము అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి। ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం।